పట్టుపోలు గ్రామవాసుల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు పేరుట ఈ ఉదయకాలం మీ మధ్యకు వచ్చినామండి. దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొచ్చినాం. పిల్లరా, ఈ లోకములో ఉన్నటువంటి మానవులైన మనము దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తులో నిత్య జీవమైనటున్నది. ప్రియమైన వాళ్ళరా, పాపము అనగా ఏమిటో దైవ గ్రంథం చెప్తుంది. ఒక మనుషుడు మాట్లాడకూడని మాట మాట్లాడమే పాపము, చూడకూడని చూపు చూడడమే పాపం. ప్రియమైన వాళ్ళరా, తాగాల్సింది తాగకుండా వేరేది తాగడం పాపం, తినకూడదు తినడం పాపం, నడవడిలో కూడా నడవాల్సిన రీతిగా నడవకుండా ఇంకో రీతిగా వేరే రీతిగా నడిస్తే కూడా పాపం, ఆలోచించిన విషయంలో కూడా పాపం. ఈ రకంగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అందుకనే మానవుని యొక్క హృదయం చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క కేంద్రం అండి, శరీరాన్ని మొత్తానికి హృదయం కేంద్రం. హృదయంలో నుండి చాలా భయంకరమైనటువంటి సంగతులు ఉన్నాయి మానవుని యొక్క జీవితంలో. ఈ భయంకరమైన సంగతులు బయటకు పోవాలంటే వాక్యమే ఆధారం. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు మాత్రమే కాదు నీ ఇంటి వారు అందరూ క్షేమం పొందుతారు, రక్షణ పొందుతారు, దైవ రాజ్యానికి అనుకులుగా చేపడతారని రాయబడింది దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సర్విస్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, యువతి కాలంలో ఇప్పటి వరకు నీవు అనుకుంటున్నావు నేను పాపిని కాదని. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరు పాపే అని. ఎవరు పాపులు? ప్రభా జన్మత అందరూ కూడా పాపులే. తప్పు మారాదన్నాడు. ఎవరంటే నేను తల్లి గర్భంలో పాపములోనే పుట్టినాను, పాపములోనే జన్మించినాను, పాపములోనే చనిపోతున్నానని రాజు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయ కాలంలో మాటలు వింటున్నా ప్రియమైన మా దేశంలారా, గ్రామస్తులారా, పట్టిపోరు గ్రామ వస్తువులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్గమై ఉంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యమై ఉంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవమై ఉంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ మార్గాలు తప్ప నేను ఏ మార్గాలు వెళ్ళడానికి లేదు. ఒక ఆఫీసులోకి వెళ్ళాలంటే ఒకవేళ లోపల ఉన్న అధికారి ఆఫీసులు మీ బంధు అయినప్పటికీ గేట్ మెన్ దగ్గర ముందు ఆలోచన తీసుకోవాలి నీవు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రపంచానికి ఆయన ఆహ్వానించబడడానికి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎవరికి తావు లేదు. అందుకనే దేవుని వాక్యం రాయబడింది యేసుక్రీస్తు మార్గము. ప్రేమైన వాళ్ళారా, ఈ మార్గం ఉండే వెళ్ళాలి కానీ వేరొక మార్గం లేదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ హృదయంలో చేర్చుకుంటే ఇంకో తప్ప మార్గము అనగా ఈ మార్గంలో ఏమి కాదు. ఈ మార్గంలో ఒక అన్యాయం లేదండి, అక్రమం లేదు, పాపం లేదు, దోషము లేదు. ఈ మార్గం కాదాలా? ఇదిగో ప్రతి సంవత్సరానికి ప్రభువైన యేసుక్రీస్తు అనే మార్గాన్ని అనుసరించాను. నా జీవితంలో నిజమైన శాంతి, నెమ్మది, సంతోషం, ఆనందం ఉంది. ఈరోజు నేను చనిపోతే దైవ రాజ్యములో మోక్షములో ఉంటారనే ఆ నిరీక్షణ నాకుంది. చాలామంది చచ్చిపోయిన తర్వాత తగ్గడో బిక్కడో అంటారు. చాలా ఇది విచారకరమైన విషయం. ప్రియారా, చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది. మనుషుల యొక్క జీవితంలో ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. మనుషుల్లో మూడు ప్రాముఖ్యమైన ఉన్నాయి. ఒకటి ప్రాణము, రెండవది శరీరము, మూడవది ఆత్మ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మకు అన్నిటికీ నువ్వు ఈ శరీరంలో ప్రాణానికి శరీరానికి బాగా ఆహారం అందిస్తున్నావు. కావాల్సినవి అన్ని సుఖంగా వాటికి కావాల్సినవి చేస్తున్నావు. కానీ ఆత్మకు మాత్రం నువ్వు దానికి మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ ఆత్మకు సాగులేదండి. యుగాయుగములు మానవుడు జీవిస్తాడు, పరలోకములు దేవుడితో కూడా యుగాయుగములు జీవిస్తాడంటే ఈరోజు నువ్వు ప్రభువు అనే పాపిని, నా పాపాలు క్షమించు ప్రభువు అని నువ్వు ఒప్పుకున్నట్టయితే నేనే రక్షణ దినం, నేనే అనుకూలమైన
విశ్వాసము నేడే ప్రభు యేసు క్రీస్తును విశ్వాసము అంటాడు. అప్పుడు మీరు మించేవారు రక్షణ క్షేమాభివృద్ధి పొంది దైవరాజ్యం కొరకు సిద్ధపడగలరు. ప్రేమైన వాళ్ళారా, ఏ ప్రభు అయితే ఈ లోకానికి 2022 ఇప్పుడు వచ్చినాడు, ఆయన 33 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు, చనిపోయాడు, సమాధి పడ్డాడు, తిరిగి రాజు ఆరోగ్యంగా వెళ్ళిపోయాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎవరి కోసమండి ఈ వీధిలో ఈ మాటలు వింటున్నా? నీవు ఎప్పుడు పాపిని నా పాపని చెబుతాను ఎవరు తప్పుకున్నారో వాడిని తీసుకోవడానికి రాని అన్నాడు. నేను ఎప్పుడు విశ్వాసం ఉంటున్నప్పుడు మీరు మించి వారు రక్షణ క్షమాభివృద్ధి పొంది దాని రాజ్యం కొరగా సిద్ధపడగా ఉంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీకు కలిగిన యావత్తులను దేవుడు దీవించును గాక. మా ప్రియులారా, ఇంకా ప్రభు యేసు క్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మన బట్టిప్రోలు గ్రామంలోని మనకు సమీపంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ప్రక్కనే బేతనియ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 9:30 నుండి ఆరాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. ఈరోజు ఉదయకాలం 11:00, ఈరోజు సాయంకాలం 6:30, అలాగే రేపు ఆదివారం ఉదయకాలం 9:30, రేపు సాయంకాలం 6:30 ప్రత్యేకమైన కొడుకులు ఏర్పాటు చేయబడ్డాయి. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉంటున్నాం.